అండ్ ఈ రోజు నా పెదరాయిల నుంచి అద్భుతమైన జోక్స్ చెప్పడానికి ఎన్నో ఏళ్ల తర్వాత రాజు వచ్చినాడు. మీ సైడ్ నుంచి దుర్గారావు అయితే మా సైడ్ నుంచి వస్తున్నాడండి. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ వాడొస్తే దూరం అవుతుంది వరి, వాడే మా ఎక్స్ప్రెస్ హరి. మనం స్టెప్పులతో కాదు జోకులతో చంపేయాలి. ముందు నేనుంటా వెనక మా సున్ని అరే దుర్గా, నువ్వు మనిషి కాకపోతే నువ్వు ఫస్ట్ జోక్ చెప్పరా. మనిషి కాకపోతే ఇక్కడ స్టేజ్ ఎందుకు వస్తాను చూసారా? ఫస్ట్ జోకే అదిరిపోయింది. మా వాళ్ళు నవ్వటానికి సిద్ధంగా ఉంటారు, మీరు నవ్వటానికి సిద్ధంగా ఉండండి. భాష అర్థమైతే నవ్వుతారు రాళ్ళు. ఒక అందమైన అడవిలో 1919 అప్పుడు ఏం తెలియదు, అర్థం ఏందో తెలియదు, ఆకు ఏందో తెలియదు, కాయ ఏందో తెలియదు. ఇదేంది ఇక్కడ ఏదో ఉంది మా నానా? నానా బాగున్నావా? నానా ఎట్లా ఉన్నావు నానా? చాలా అందంగా బాగున్నానా? బాగున్నావా? ఇంకా ఏం చేస్తున్నావు నానా? ఈ లోపల అత్తక్క వాళ్ళు, అత్తయ్య గారు చూడండి అండి, మీ అబ్బాయి అట్ట ఊరితో మాట్లాడుతూ ఉంటున్నాడు అండి. ఊరితో మాట్లాడుతున్నావు సార్, నువ్వు వెళ్ళి చూడమ్మా. అత్తయ్య గారు, మీ అబ్బాయి ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నారు, తెగ మాట్లాడుతున్నారు, సేమ్ వయసు 25 సంవత్సరాల్లాగా ఉంది. ఏంటి సారీ సారీ అత్తయ్య అత్తయ్య? ఏంటమ్మా చెప్పమ్మా, మీ అబ్బాయి ఎవరితో అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఏదో అక్కడ సంబంధం ఉంది అత్తయ్య. ఏంటమ్మా అత్త బాధపడమ్మా, నేను వెళ్ళి చూస్తాను. అదేం లేదమ్మా, వేరే అమ్మాయితే మాట్లాడతలా, కనీసం పెద్ద ఆవిడతోనే మాట్లాడతాను. అదేం లేదమ్మా, ఇది జోక్, ఇది జోక్. నిజంగా చెప్తున్నా కదా, ఈ జోక్ చెప్పినంత సేపు సెట్ లో ఒక్కడే ఉన్నాడు రా జోక్ మొత్తం. ఎవరు? భాస్కర్ గారు. ఈ జోక్ లో ది బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? లాస్ట్ కి ఇది జోక్ అన్నావు చూడు. అది రావాణి షాపింగ్ వెళ్తాడు, షాపింగ్ వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చి మన క్యాషియర్ అక్కడ మన భాస్కర్ అనమాట, భాస్కర్ ఇస్తాడు. చూపించి దీనికి పిల్లయింది అంటాడు. చూసి ఏం బిస్కెట్లు? కుక్క బిస్కెట్లు అంటారు. ఓహో అవునా, ఏది మీ కుక్క? ఏది కుక్క ఇంటి దగ్గర ఉంది అంటాడు. సారీ సార్, మా రూల్ ఏంటంటే కుక్కను చూపిస్తే కానీ మీ కుక్క బిస్కెట్లు అమ్మం. ఇది ఎలా ఉందని చెప్పి రవాణి వెళ్ళిపడి మరుసటి వచ్చాడు. షాపింగ్ చేసి చెర్లాక్ కొన్నాడు, చెర్లాక్ కొనిపెట్టి అక్కడ పెట్టి దీనికి బిల్లయింది అన్నాడు. ఇది ఎవరికి సార్? మా బాబుకి. మీ బాబేడి ఇంటి దగ్గర ఉన్నాడు. సారీ సార్, మా రూల్ ప్రకారం బాబుని చూపిస్తే కానీ అమ్మం. ఏంటి అన్ని చూపిస్తాడు, ఇది అర్థం కాక తర్వాత రోజు రవాణి వచ్చాడు. రవాణి వచ్చి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తో ఒకటి పట్టుకుని వచ్చి ఆ చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి క్యాషియర్ భాస్కర్ని చూసి, ఏంటిదంటే నువ్వు చూడంది అయితే కొనవు కదా, ఈ రోజు నేను టాయిలెట్ పేపర్ కొనడానికి వచ్చా, ఈ రోజు అదే అనమాట. ఒక అబ్బాయి ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది, అదే జోకు, అదే జోకు. హలో, ఏంటమ్మా? రేపు రేపు వచ్చాయి నేను సినిమా తీసుకెళ్తాను, ఈ లోపల వేరు ముక్కాల. ఏమన్నా? సారీ అండి. ఆమె నీతో తర్వాత మాట్లాడతా, పార్క్ తర్వాత వెళ్దాం, ఉండు ఒక నిమిషాగు. ఇంకాకేదో అన్నావు? సారీ అన్నా. నా పేరు ఎడ్ల దుర్గారావు అండి. సారీ అని కొత్త పేరా? అది కాదురా, జోకుని జోకులో చెప్పకుండా స్కిట్ ఎందుకు చేస్తున్నావు? ఒకరోజు రాజుగాడు బాగా బాధపడుతుంటాడు అన్నమాట. ఇలా చాలా బాధపడుతాడు. ఎలా రాజు, ఏమైందంటే 1000 రూపాయలు పోగొట్టుకున్నాడు రాత్రి అంటాడు. రూపాయి కూడా తీవి, నువ్వు 1000 రూపాయలు ఎలా పోగొట్టుకున్నాడు అడిగా. లేదు, నిన్న రాత్రి ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ జరిగింది, 500 వేసా, ఇండియా ఓడిపోయింది, 500 పోయారా అన్నాడు. అరే పోయింది 500 కదా, మరి 1000 అంటున్నారా అన్నాడు.
ఇచ్చి అమ్మ రాత్రి పోయింది కదా అని మార్నింగ్ కూడా మళ్ళీ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ హైలైట్స్ అయింది. రిపీట్ మ్యాచ్, అది జోక్. రిపీట్ మ్యాచ్, రిపీట్ మ్యాచ్ కాదు, క్రికెట్ మ్యాచ్ అది. జోక్ అయ్యింది, పేలింది. అవునా నీకు రిపీట్ మ్యాచ్ కి క్రికెట్ మ్యాచ్ కి తేడా తెలియదు? అన్నా, అకార్డింగ్ టు ద సమ్ ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూస్ ఐ విల్ హెల్ప్ యు. ప్లీజ్ గో. తండ్రి కూతురు మాట్లాడుకుంటే ఎలా ఉండదో జోక్. హలో, ఏంటమ్మా డాడీ? ఏంటమ్మా డాడీ ఏం పిలిచావు? మొన్నటి వరకు పప్పా పప్పా అని పిలిచాడు, ఇప్పుడేందమ్మా డాడీ పప్పా పప్పా అంటే లిఫ్ట్ కి పోతుంది కదా డాడీ, అందుకే డాడీ ఏం పిలిచాడు. అంటే ఇంకా నుంచి పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. ఇటు సింపుల్ గా చెప్తాను, తెలియదు. దీన్ని పర్ఫార్మెన్స్ చేయాలంటే ఏం చేస్తావు ఒకసారి చూపివా, మాకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఉండి ఉండి ఒక అమ్మాయి ఫోన్ చేసి, వాళ్ళ కూతురు ఫోన్ చేసింది. హలో, ఏంటమ్మా డాడీ ఏం పిలుతున్నావు? హలో డాడీ. హా, ఏంటమ్మా మొన్నటి వరకు అగ్గదైంది, వరకు అగ్గదైంది. అరే ఏం జోకో చెప్పురా, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా. పాప మేము ఏమన్నావుగా చేస్తున్నా. ఏంటమ్మా మొన్నటి వరకు పప్ప పప్ప అన్నావు, ఇప్పుడేమో డాడీ అన్నావు. జోకును జోక్ లాగా చెప్పాలి. పర్ఫార్మెన్స్ ఫేస్ చేసాం అనుకో, ఇలాగే బేస్ దెబ్బతింటది. ఒరేయ్, చేయగలుగుతావా లేదా పర్ఫార్మెన్స్? వద్దు, కుదరదు, జోక్ పెళ్ళింది అంటే. ఒక అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంటి దగ్గర వచ్చాక వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, ఎరా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యావు అంటే, ఓ అన్ని పాస్ అయిపోయినాడు అన్నాడు. ఓకే గుడ్ రా, మీ క్లాస్ అందరూ పాస్ అయిపోయారా? ఓ అందరూ పాస్ అయిపోయారు డాడీ, ఒక్కరు తప్ప అన్నాడు. ఎవర్రా ఫెయిల్ అయిపోయిందంటే, మా టీచర్ డాడీ అన్నాడు. టీచర్ ఫెయిల్ అయిపోవడం ఏంట్రా? మరేం డాడీ, మేము పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాం కానీ టీచర్ మాత్రం రోజు అదే క్లాస్కి వెళ్తుంది, మరి ఫెయిల్ అయినట్టే కదా. ఒక మనిషి తాగి వస్తే బాధ నోర్చాడని ఓ పెన్ను ఉంటాడు, అదే ఇప్పుడు జోక్. ఏంట్రా మొరం మొహం చిరాక్గా పెట్టావు? ఏం లేదురా, రాత్రి ముందు తాగుతున్నాను, ఒకడు మా అమ్మాయి జోలికి వస్తే తాడ తీస్తా అన్నాడు. ఫోన్ చేసి అర్థం కావట్లేదు రా. ఏంద్రా నిన్ను అంతలా మాట అన్నాడా? అంతలా మాట నీకు వెనకాల నేనున్నారా? అది కాదురా, 10 మంది అమ్మాయిని లైన్ లో పెట్ట, ఎవరు నాన్న ఫోన్ చేశారో అర్థం కావట్లేదు. నేను చిలక చెప్పినట్టు చెప్పా, పర్ఫార్మెన్స్ చేయకరా, జోకులు జోకులు చెప్పు. ఒక కార్తీక అవినాష్ ఉన్నారు, వాళ్ళు ఎంత ఎరుపప్పలు అనేది ఈ జోక్. ఏంట్రా అంత డెల్లగా ఉన్నారు? అరే డాక్టర్ మోసం చేశారా? డాక్టర్ నిన్ను మోసం చేశారా? ఏంట్రా? ఏం లేదురా, నేను ఒంట్లో ఐరన్ లేదని ఐరన్ టాబ్లెట్ ఇచ్చారు. నేను ఐరన్ టాబ్లెట్ తీసుకున్నాను, ఇటు ఐస్ క్రీమ్ తీసుకున్నా. అత్తుకోమంటే అసలు అత్తుకోవట్లేదు. ఇటు ఐస్ కాంతము ఐరన్ టాబ్లెట్ ఎంత కలిపా, అంటుకోవట్లేదురా. ఎందుకురా అంత అట్టుకోకపోతే పేపర్ చేయరా, అత్తుకున్నదే.